మరో కీలకమైన అంశం కూడా ఉంది. నిన్న సాయంత్రమే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత చంద్రబాబు నాయుడిని సచివాలయంలో కలిసింది. తన తండ్రికి సంబంధించిన హత్య కేసులో అక్కడ ఎవరైతే ఆయన మాజీ పిఏ కృష్ణారెడ్డి ఉన్నాడో ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన మీద, తన భర్త మీద సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ మీద దర్యాప్తు కేసు పెట్టించారు. ఈ కేసులపై కూడా సిఐడితో విచారణ జరిపించాలని ఆమె కోరింది. దీనికి కృష్ణారెడ్డి వెనక ఎవరున్నారు అనేది కూడా తేల్చాలని ఆమె కోరింది. రాష్ట్ర సంబంధించి సిఐడికి దర్యాప్తు అప్పగించే అంశాన్ని కూడా, అంటే ఇందులో ఉన్న సీక్రెసీ ఏంటంటే వీళ్ళిద్దరు భార్యాభర్తలిద్దరి మీద సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ మీద ఏపీ గవర్నమెంట్ పెట్టిన కేసు సిబిఐ పరిధిలో లేదు కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం సిఐడితో దర్యాప్తు చేయించాలనేది వాళ్ళ కోరిక, అంతే కదా? అంతే, ఇది సెపరేట్ కేసు అవుతుంది. అప్పుడు పిఏ కృష్ణారెడ్డి ఎందుకు పెట్టాడు, అతని వెనక ఎవరున్నారు అనేదంతా సిఐడి పరిధిలోకి వచ్చేస్తుంది. ఇక సిఐడి పరిధిలోకి వస్తుంది. సిఐడి తేల్చాల్సిన అంశం కూడా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో తప్పనిసరిగా సిఐడి కృష్ణారెడ్డి వెనక ఎవరున్నారు, ఈ కంప్లైంట్ ఎవరు ఇప్పించారు, ఆ కంప్లైంట్ ఇవ్వటం వెనక ఎవరున్నారు అనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించడమే కాకుండా ఈ రోజు రేపట్లో ఈ కేసు దర్యాప్తు అంశాన్ని సిఐడికి అప్పగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉత్తర్వులు కూడా వెలువడతాయని అని చెప్తున్నారు వెంకటకృష్ణ గారు. అంటే వాళ్ళు బారిపోకుండా ఉంటే. థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మనం జగన్మోహన్ రెడ్డి అవినీతితో పాటు ఇవాళ కూటమి